హెల్మెట్ పోవాలి అనేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అంతకుముందు. ఇది స్పెషల్ ఫంక్షన్స్ సంబంధించి యూనిట్ 1 హెల్మెట్ పాలినామియల్స్. ఇక్కడ మనకి హెల్మెట్ పాలినామియల్కి వచ్చి జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే ఏ పవర్ టు ఎక్స్ మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇందులో మనకి హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్కి అంటే మనకి థీరం చేస్తాం కదా స్టార్టింగ్లో, ఆ థీరం నుంచి అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ హెల్మెట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తాం. చేసినప్పుడు హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది, అంటే మనకి నోట్స్లో చేసినప్పుడు ఇది వచ్చింది హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్. జనరల్గా చెప్పుకునేవి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లే కాబట్టి ఇంక ఇవన్నీ చెప్పట్లేదు, మనకు అవసరమైన చూడండి. హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ చెప్పుకున్నప్పుడు ఏమొచ్చిందంటే మనకి సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to 80 మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 2 ఆర్ ఫ్యాక్టోరియల్ 2x పవర్ ఎన్ మైనస్ 2r. అది మనకి హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ నోటేషన్. ఇక్కడ మనకి ఏం చెప్పాలి, ఈ పవర్ టు ఎక్స్ మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ∞ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ టీ పవర్ అని చెప్పి చెప్పాలి కదా. అందుకని ఈ పవర్ టు ఎక్స్ మైనస్ టీ స్క్వేర్ తీసుకోండి. తీసుకుని దీన్ని ఏం చేస్తారు, ఈ పవర్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ సిరీస్ కదా, ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. అది ఇక్కడ అప్లై చేస్తే సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ 2x హోల్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ కి సమేషన్ ఎస్ ఈక్వల్ టు 0 to ∞ మైనస్ టీ స్క్వేర్ హోల్ పవర్ ఎస్ బై ఎస్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు రెండు ఆర్ అనే 0 to ∞ ఎస్ అనే 0 to ∞ కాబట్టి రెండింటికి వేరియేషన్ ఒకటి కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ రాసుకోండి. మైనస్ 1 ఉంది కదా ఇక్కడ, మైనస్ 1 హోల్ పవర్ ఎస్, 2x పవర్ ఆర్, ఇందులో టీ పవర్ ఆర్ ఉంటుంది, టీ పవర్ 2s ఉంటుంది, టీ పవర్ ఆర్ ప్లస్ 2s బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్. రెండింటికి వేరియేషన్ ఒకటే కాబట్టి సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ మైనస్ 1 హోల్ పవర్ ఎస్, 2x పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోర్ ఎస్ ఫ్యాక్టోరియల్. టీ పవర్ ఆర్ ఇది టీ పవర్ 2s కాబట్టి టీ పవర్ ఆర్ ప్లస్ 2s, ఇందులో ఆర్ ప్లస్ 2s ని ఎన్ అనుకోండి, ఆర్ ప్లస్ 2s ని ఎన్ అనుకుంటే ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎన్ మైనస్ 2s. ఇప్పుడు ఇందులో ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి ఎన్ మైనస్ 2s గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, దీని నుంచి ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2s అంటే ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ బై 2. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎస్ లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఎస్ మాక్సిమం ఉంటే ఎంత అవుతుంది, ఎన్ బై 2 అవుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్ టు అంటే ఆర్ ప్లస్ 2s ని ఎన్ అనుకుంటున్నాం కదా, కాబట్టి టీ పవర్ అనే కోఎఫిషియంట్ ఏమవుతుందో చూడాలి. టీ పవర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఎస్ వచ్చి మాక్సిమం ఎన్ బై 2 కాబట్టి ఎస్ ఈక్వల్ టు 0 to ∞ మైనస్ 1 హోల్ పవర్ ఎస్, అంటే ఇది ఎలాగే ఎస్ లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఈ ఎస్ ని మనం మార్చుకోవాలి, మనం మామూలు ఇచ్చేస్తాం. 2x పవర్ ఆర్ అంటే ఏమవుతుంది, ఎన్ మైనస్ 2s. టీ పవర్ ఆర్ ప్లస్ 2s అంటే ఎన్ కదా, టీ పవర్ అని కోఎఫిషియంట్ తీసుకున్నాం కాబట్టి ఇది లాక్ బై ఆర్ అంటే ఎన్ మైనస్ 2s ఫ్యాక్టోరియల్ ఎస్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ నోటేషన్ లో అంతా ఉంది కాబట్టి పైన ఎన్ ఫ్యాక్టోరియల్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ లేదు కదా, అందుకని ఏం చేస్తాం ఎన్ ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తున్నాం, అందుకని హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ పవర్ 2x మ్యాక్స్ తీసుకున్నట్టే ఈ సమేషన్ మొత్తం వస్తుంది, అందులో మనం తీసుకున్నది ఈ సమేషన్ మొత్తంలో తీసుకున్నది ఓన్లీ టీ పవర్ అండ్ కోఎఫిషియంట్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు సమేషన్ మొత్తం తీసుకున్నారనుకోండి ఏమవుతుంది, ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ సమేషన్ మొత్తంలో టీ పవర్ అని వస్తుంది, కాబట్టి సమేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ∞ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ అంటే ఆర్ ప్లస్ 2s అంటే ఎన్ అనుకున్నాం కదా, ఎన్ వాల్యూ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, అలా ఎంతైనా ఉండొచ్చు. మనం రాసింది జనరల్గా రాసిన టీ పవర్ ఎన్ రాసినప్పుడు బై ఎన్ ఫ్యాక్టోరియల్ వచ్చు, అంటే టీ పవర్ ఎన్ వచ్చినప్పుడు ఈ సమేషన్ మొత్తం ఉండి ఇది హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ టీ పవర్ ఎన్ వచ్చింది కదా, అందుకని ఇక్కడ ఎలా రాస్తారంటే ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ సమేషన్లో ఆర్ ప్లస్ 2s ఎన్ అనుకున్నప్పుడు ఇది ఎంత తేడా. అలా కాకుండా ఎన్ ప్లస్ 2s ప్లస్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ తీసుకోవచ్చు, అలా తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ టర్మ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ∞ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్, అది మనకి రావాల్సిన ఎక్స్పోనెన్షియల్ సిరీస్. ఇక్కడ జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటే ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ∞ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ టీ పవర్ ఎన్ అని చెప్పి చెప్పాలి. ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఎలా రాస్తారంటే ఈ పవర్ 2x ఇంటూ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్, ఈ పవర్ 2x అంటే ఏమవుతుంది, సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ 2x హోల్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ అంటే సమేషన్ ఎస్ ఈక్వల్ టు 0 to ∞ మైనస్ టీ స్క్వేర్ హోల్ పవర్ ఎస్ బై ఎస్ ఫ్యాక్టోరియల్. అప్పుడు ఇక్కడ మనకి దీన్ని ఎలా రాస్తారంటే సమేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ∞ మైనస్ 1 హోల్ పవర్ ఎస్, 2x పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎస్ ఫ్యాక్టోరియల్, ఇందులో టీ పవర్ ఆర్, ఇందులో టీ పవర్ 2s అంటే టీ పవర్ ఆర్ ప్లస్ 2s, ఇందులో ఆర్ ప్లస్ 2s ఎన్ అనుకోండి, అనుకుంటే ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఎన్ మైనస్ 2s. ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎన్ మైనస్ 2s గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2s, దీని నుంచి ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
n/2 కోఎఫిషియంట్ ఆఫ్ t పవర్ అని వచ్చినప్పటికి ఏమవుతుంది సమేషన్ s = 0 n/2 -1 హోల్ పవర్ s 2x పవర్ r అంటే n-2s n-2s ఫ్యాక్టోరియల్ అంటే s ఫ్యాక్టోరియల్ ఇది t పవర్ r+2s అంటే n అవుతుంది అంటే మనకి t పవర్ n రాసినప్పుడు వచ్చిన టర్మ్ ఇది ఇది h ఆఫ్ x ని కన్వర్ట్ అవ్వాలంటే ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఉండాలి అక్కడ ఇంటూ n ఫ్యాక్టోరియల్ కాబట్టి దాన్ని డివైడ్ చేస్తారు h ఆఫ్ x / n ఫ్యాక్టోరియల్ ఇప్పుడు e పవర్ 2x t² ఈక్వల్ టు ఎంత అవుతుంది సమేషన్ n = 0 ఇన్ఫినిటీ h ఆఫ్ x / n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n ఇది మనకి e పవర్ 2x t² జనరేటింగ్ ఫంక్షన్ వచ్చింది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ n ఎక్స్పొనెన్షియల్ ఆఫ్ -1/4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 1/4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ కావాలి కదా అది రావడం కోసం ఏం చేస్తున్నారంటే హాఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx చేస్తున్నారు హాఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx తీసుకుంటే హాఫ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ అవుతుంది ఈ పవర్ ఎక్స్ పైన ఎక్స్కి మళ్ళీ చేయాలి కాబట్టి 2tx మళ్ళీ చేస్తే ఎక్స్కి 1 అయిపోయి 2t అవుతుంది కాబట్టి హాఫ్ ఈ పవర్ 2tx 2t ఇందులో ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదండి టీ ఇంటూ ఈ పవర్ 2tx ఇప్పుడు దీన్ని మళ్ళీ డిబైడిఎక్స్ చేయండి డిబైడిఎక్స్ హాఫ్ డిబైడిఎక్స్ ఈ పవర్ 2tx ఈక్వల్ టు డిబైడిఎక్స్ టీ ఇంటూ ఈ పవర్ 2tx యువి ఫార్ములా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి ఇక్కడ ఎక్స్ ఉండాలి కానీ ఇక్కడ ఎక్స్ లేదు కదా టీ ఉంది అందుకని టీ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి టీ బయటకు వచ్చేస్తుంది డిబైడిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx చేస్తాం ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ 2tx ఇక్కడ మళ్ళీ ఈ ఎక్స్ ఉంది కాబట్టి 2t మిగులుతుంది అంటే 2t ఇంటూ టీ అంటే 2t² ఈ పవర్ 2tx ఇప్పుడు ఈ 2 మళ్ళీ ఇక్కడ పంపించండి హాఫ్ డి బై డిఎక్స్ హాఫ్ డి బై డిఎక్స్ ఈ పవర్ 2tx ఈక్వల్ టు t² ఈ పవర్ 2tx అంటే హాఫ్ డి బై డిఎక్స్ అంటే రెండు వచ్చాయి కదా హాఫ్ డి బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈ పవర్ 2tx ఈక్వల్ టు t² ఈ పవర్ 2tx 2 times చేస్తే ఇక్కడ t² వచ్చి ఈ పవర్ 2tx వచ్చింది కదా అలా n టైమ్స్ చేసినా హాఫ్ డి బై డిఎక్స్ హోల్ పవర్ n అంటే ఈ పవర్ 2x ఈక్వల్ టు t పవర్ n ఈ పవర్ 2tx అది ఈక్వేషన్ 2 ఇప్పుడు మనకి ఎక్స్పొనెన్షియల్ ఆఫ్ అంటే బ్రాకెట్ లో ఉంటే మనం తీసుకోండి ఎక్స్పొనెన్షియల్ ఆఫ్ -1/4 d² / dx² ఈ పవర్ 2tx తీసుకోండి అంటే ఇక్కడ మనకి 2 పవర్ n ఎక్స్ పవర్ n కావాలి కదా అందుకని ఏం చేస్తారంటే ఈ పవర్ 2tx తీసుకుంటాం ఈ పవర్ 2tx తీసుకుని ఈ ఎక్స్పొనెన్షియల్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా ఎక్స్పొనెన్షియల్ అంటే ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా సమేషన్ n = 0 ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n / n ఫ్యాక్టోరియల్ అది ఇక్కడ అప్లై చేస్తే సమేషన్ n = 0 ఇన్ఫినిటీ 1/n ఫ్యాక్టోరియల్ -1/4 d² / dx² హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ 2tx దట్ ఈక్వల్ టు సమేషన్ n = 0 ఇన్ఫినిటీ ఈ మైనస్ ని బయట తీసుకొచ్చాను -1 హోల్ పవర్ n / n ఫ్యాక్టోరియల్ 1/4 d² / dx² కదా దీని హాఫ్ d / dx స్క్వేర్ పైకి పంపించి 2n e పవర్ 2tx ఇది సమేషన్ n = 0 ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n / n ఫ్యాక్టోరియల్ హాఫ్ d / dx హోల్ పవర్ 2n కదా హాఫ్ డి బై ఎక్స్ హోల్ పవర్ అని అంటే టీ పవర్ అని వచ్చింది హాఫ్ డి బై ఎక్స్ హోల్ పవర్ 2n అంటే ఎంత అవుతుంది టీ పవర్ 2n వచ్చి ఈ పవర్ 2tx వస్తుంది ఇప్పుడు ఇందులో దీన్ని ఎలా రాస్తారంటే ఈ పవర్ 2tx ని బయట తీసుకొచ్చానంటే సమేషన్ మొత్తం n లో ఉంది కదా ఈ పవర్ 2tx ఎక్కడ n లో ఈ పవర్ 2tx ని బయట తీసుకొచ్చేస్తే సమేషన్ n = 0 ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n / n ఫ్యాక్టర్ టీ పవర్ 2n ఇది మొత్తం ఈ పవర్ -t² ఫార్ములా ఈ పవర్ -t² అంటే ఇది ఈ పవర్ 2xt ఇది ఈ పవర్ -t² దాని ఇప్పుడు ఈ పవర్ 2xt -t² ఇక్కడ మనకి ఏం చేస్తారంటే హాఫ్ డి బై డిఎక్స్ ఈ పవర్ 2tx స్టార్ట్ చేయండి హాఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx అంటే ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఈ పవర్ 2tx 2tx కి మళ్ళీ చేస్తే ఎక్స్ కి 1 కదా 2t అందులో 2 క్యాన్సిల్ అయితే టీ ఇంటూ ఈ పవర్ 2tx నెక్స్ట్ మళ్ళీ డి బై డిఎక్స్ హాఫ్ డి బై డిఎక్స్ ఈ పవర్ 2tx తీసుకుంటే మనకి ఏమవుతుంది డి బై డిఎక్స్ టీ ఇంటూ ఏ పవర్ 2tx యువి ఫార్ములా అప్లై చేయండి చేస్తే మనకి ఎంత అవుతుంది టీకి సారీ యువి ఫార్ములా అప్లై చేయడానికి ఇది టీని ఇది ఎక్స్ కదా మనం ఎక్స్తో చేస్తాం కాబట్టి టీకి అప్లై అవ్వదు కాబట్టి టీ బయటకు వచ్చేస్తుంది ఇంకా ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ పైన పవర్కి మళ్ళీ చేస్తే ఎక్స్కి 1 అయిపోయి 2t 2t ఇంటూ టీ అంటే 2t² ఈ పవర్ 2tx ఇందులో నుంచి మళ్ళీ ఆ 2 నెట్ పక్క పంపిస్తే హాఫ్ డి బై ఎక్స్ హాఫ్ డి బై ఎక్స్ ఈ పవర్ 2tx ఈక్వల్ టు t² ఈ పవర్ 2tx అంటే ఇక్కడ మనకి హాఫ్ డి బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ పవర్ 2tx చేస్తే t² ఈ పవర్ 2tx వచ్చింది మనకి జనరల్ గా కంటిన్యూ చేస్తే హాఫ్ డి బై ఎక్స్ హోల్ పవర్ n ఈ పవర్ 2tx ఈక్వల్ టు t పవర్ n ఈ పవర్ 2tx అది ఈక్వేషన్ 2 ఇప్పుడు మనకి ఎక్స్పొనెన్షియల్ అప్లై చేయండి దస్ ఎక్స్పొనెన్షియల్ ఆఫ్ -1/4 d² / dx² ఈ పవర్ 2tx అంటే ఈ పవర్ 2tx ఎందుకు తీసుకుంటామంటే 2 పవర్ n ఎక్స్ పవర్ n కావాలి కాబట్టి తీసుకుంటున్నాం
అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఎక్స్పోనెన్షియల్ సిరీస్ నుంచి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 1 బై n ఫ్యాక్టోరియల్ మైనస్ 1 బై 4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ n ఇంటూ e పవర్ 2tx దట్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ దీన్ని హాఫ్ డి బై డిఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. పైన పవర్ 2 ఉంది కాబట్టి పవర్ 2n e పవర్ 2tx. ఇప్పుడు మైనస్ 1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇక్కడ హాఫ్ డి బై డిఎక్స్ హోల్ పవర్ n అంటే t పవర్ n వచ్చింది. ఇది హాఫ్ డి బై డిఎక్స్ హోల్ పవర్ 2n కాబట్టి t పవర్ 2n e పవర్ 2tx. e పవర్ 2tx ముందు రాసేస్తే ఇక మనకి మిగిలిన సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ t పవర్ 2n. అప్పుడు ఈ పవర్ 2tx అంటే e పవర్ మైనస్ t స్క్వేర్ e పవర్ 2xt మైనస్ t స్క్వేర్ అంటే మనకి ఏం చేస్తాం వచ్చింది ఇక్కడ దేర్ ఫార్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ 1 బై 4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2xt ఈక్వల్ టు ఈ పవర్ 2xt మైనస్ t స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేసి అది ఇచ్చిన హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ని ఫామ్ చేద్దాం. మనకి లాస్ట్కి వచ్చిన దాంట్లో ఈ పవర్ 2tx అంటే ఎక్స్పోనెన్షియల్ సిరీస్ కదా, ఎక్స్పోనెన్షియల్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2xt హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఈ పవర్ 2xt మైనస్ t స్క్వేర్ అంటే మళ్ళీ ఎంత అవుతుంది? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n ఈ పవర్ 2xt మైనస్ t స్క్వేర్ అంటే దీని ముందు వచ్చిన ఆన్సర్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n. దీంట్లో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ 1 బై 4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2xt అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2xt హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు బోత్ సైడ్స్ టీ పవర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ 1 బై 4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఇది ఎంత అవుతుంది? 2 పవర్ n ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు hn ఆఫ్ x బై n ఫ్యాక్టర్. అంటే బోత్ సైడ్స్ టీ పవర్ కోఎఫిషియంట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ అంతా అలాగే ఉండి ఇందులో 2 పవర్ n ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. అప్పుడు మనకి మిగిలేదు ఏముంటుంది? hn ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ n ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ 1 బై 4 డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఇది హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. మనకి నెక్స్ట్ వచ్చి రోడ్రిగ్జ్ ఫార్ములా. రోడ్రిగ్జ్ ఫార్ములా ఏంటంటే హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఈ పవర్ 2xt మైనస్ టీ స్క్వేర్ తీసుకుంటే హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ కావాలి కదా. హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ కావాలి కాబట్టి జనరేటింగ్ ఫంక్షన్ రాసుకోండి. ఈ పవర్ 2xt మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్. ఇప్పుడు ఈ 2xt మైనస్ టీ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. అంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అప్పుడు ఇందులో ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది మైనస్ టీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xt. కాబట్టి దీన్ని ఎలా రాసారంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ సమ్మేషన్ని ఎక్స్పెండ్ చేయండి చేస్తే మనకి ఎన్ ప్లస్ 0 రాసినప్పుడు ఏమవుతుంది? హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ 0 ప్లస్ హెచ్ 1 ఆఫ్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ 1 ప్లస్ హెచ్ 2 ఆఫ్ ఎక్స్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ ప్లస్ హెచ్ ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ టీ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఈ పవర్ 2xt మైనస్ టీ స్క్వేర్ ఎలా రాస్తారంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాయండి. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పైదే వస్తుంది. ఇందులో సమ్మేషన్ ఎక్స్పెండ్ చేస్తే హెచ్ నాట్ ఆఫ్ ఎక్స్ బై 0 ఫ్యాక్టర్ టీ పవర్ 0 ప్లస్ హెచ్ 1 ఆఫ్ ఎక్స్ బై 1 ఫ్యాక్టర్ టీ పవర్ 1 ప్లస్ హెచ్ 2 ఆఫ్ ఎక్స్ బై 2 ఫ్యాక్టర్ టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టర్ టీ పవర్ ఎన్ ప్లస్ హెచ్ ఎన్ ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టర్ టీ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనకి బోత్ సైడ్స్ ఎన్ టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. చేసిన తర్వాత టీ ప్లస్ 0 తీసుకోండి. ఎప్పుడైతే మీరు అలా డిఫరెన్షియేషన్ చేస్తున్నామో ఏమవుతుంది అంటే మనం చేసేది పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఏ టర్మ్ ఉంటే దానికి అప్లై అవుతుంది. ఆల్రెడీ మనకి ఎక్స్ స్క్వేర్కి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం అనుకో, ఏమవుతుంది? ఫస్ట్ టైం 2x నెక్స్ట్ టైం 2. ఆ 2 ఇంటూ మనం రాస్తే 2 ఫ్యాక్టర్లు అవుతుంది. అంటే 2 టైమ్స్ చేస్తే సేమ్ పవర్ ఉన్నప్పుడు 2 ఫ్యాక్టర్లు అవుతుంది. అంతకన్నా తక్కువ అన్నప్పుడు ఏమైపోతాయి? 0లు అయిపోతాయి.
కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా ఎన్ టైమ్స్ చేస్తాం టి పవర్ ఎన్ దగ్గర నుంచి మిగులుతాయి. టి పవర్ ఎన్ కి వచ్చేటప్పటికి ఎన్ ఫ్యాక్టోరియల్ మిగిలింది హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక అంతకన్నా ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్స్ క్యూబ్ ఉంది, దీన్ని టూ టైమ్స్ మీరు డిఫరెన్షియేట్ చేస్తారనుకో, ఫస్ట్ టైం 3x² నెక్స్ట్ టైం 6x. ఇప్పుడు ఇందులో ఎక్స్ బదులు 0 వేస్తారనుకో ఏమైపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఎన్ వరకు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది x² అని 2x² చేస్తారనుకో ఎంత అవుతుంది, 2x 2, 2ని 2 × 1 రాస్తే ఎంత అవుతుంది, 2 ఫ్యాక్టర్, అంటే పవర్ ఉన్నన్ని సార్లు మీరు డెరివేటివ్ చేస్తే అంత ఫ్యాక్టరల్ ఫామ్ అవుతుంది. పవర్ ఉన్న కన్నా ఎక్కువ చేస్తాం అనుకో ఇంకా ఎక్స్లు మిగులుతున్నాయి. ఇక్కడ మనం టీతో చేస్తున్నాం కాబట్టి టీలు మిగులుతాయి, టీలు మిగిలిన t+0 వేస్తున్నాం కదా, t+0 వేస్తున్నాం కాబట్టి ఇంకా మనకి ఎక్కువ ఉన్న టర్మ్స్ 0లు అయిపోతాయి, తక్కువ ఉన్న టర్మ్స్కి డెరివేటివ్లో 0లు అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి టీ పవర్ అనకన్నా ముందు మనకి అక్కడ ఉన్న దానికన్నా తక్కువ సార్లు డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి 0 అయిపోతుంది, టీ పవర్ అనకి ఎగ్జాక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది, టీ పవర్ ఎన్ ప్లస్ వన్కి డెరివేటివ్ చేసిన తర్వాత మనకి టీలు మిగులుతాయి. ఎప్పుడైతే టీలు మిగులుతాయో ఆ t+0 వేస్తున్నాం కాబట్టి 0 అయిపోతుంది. అంటే ఓవరాల్గా మనకి మిగిలేదు ఒకే ఒక టర్మ్ ఏంటిది, హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ అనకి ఎన్ టైమ్స్ చేస్తున్నాం కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్. అంతకన్నా ముందు అన్నీ కూడా ఇంకా తక్కువ డెరివేటివ్లు కాబట్టి 0 అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, దాన్ని 2 సార్లు 3 సార్లు డెరివేటివ్ చేస్తే ఏమైపోతుంది, 0 అయిపోతుంది కదా. ఎక్స్కి ఫస్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0, మళ్ళీ చేసిన 0, ఎలా ఎన్నిసార్లు చేసినా 0 కాబట్టి పవర్ను బట్టి మనకి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ ఉన్న పవర్లు అన్నీ కూడా ఎనకన్నా తక్కువ కాబట్టి ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ 0 అయిపోతాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఎన్ టైమ్స్ చేస్తున్నప్పుడు టీ పవర్ అనేది ఎన్ ఫ్యాక్టోరియల్. ఇంకా n+1 దగ్గర నుంచి అంటారా మనం చేసే డెరివేటివ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, అంటే ఇంకా మిగులుతాయి, మిగిలినప్పుడు టీ 0 వేస్తున్నాం కాబట్టి అవి 0 అయిపోతాయి. కాబట్టి ఓవరాల్గా మనకి హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇటు పక్క డెరివేటివ్ అయిపోయింది, ఇంకా దీన్ని చేయాలి. కాబట్టి డో పవర్ అని బై డో టీ పవర్ ఎన్, అంటే టీతో ఎన్ టైమ్స్ చేస్తాం. మనం చేసేది పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఆ టీ ఉన్న దానికి అప్లై అవుతుంది, టీ లేని దానికి అప్లై అవుతుంది కాబట్టి దాన్ని బయటకు పంపించండి. టీ పవర్ ఎక్స్ స్క్వేర్ బయటకు పంపించేసి e-t-x² అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఇందులో ఈ t-x ని చూస్తాం u అనుకోండి, t-x ని u అనుకున్నారనుకో మనకి t అంటే ఎంత, 0 కదా, t+0 వేస్తే ఏమవుతుంది, u అంటే -x. ఇప్పుడు u అంటే -x వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న టీని విత్ రెస్పెక్ట్ టు u పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తారనుకో, అప్పుడు డో టీ బై డో యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే డో టీ బై డో యూ ఈక్వల్ టు 1, ఇంకా ఎక్స్కి మనకి 0 అయిపోతుంది, ఎందుకంటే మనం చేస్తే పార్షియల్ డెరివేటివ్ కాబట్టి దేనికి చేస్తామో దానికి అప్లై అవుతుంది. కాబట్టి డో టీ బై డో యూ ఈక్వల్ టు 1, అంటే డో టీ ఈక్వల్ టు డో యూ. ఎప్పుడైతే డో టీ ఈక్వల్ టు డో యూ అవుతుందో ఆటోమేటిక్గా డో బై డో టీ ఈక్వల్ టు డో బై డో యూ అవుతుంది, అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ టర్మ్ తీసుకోండి, డో పవర్ అండ్ బై డో టీ పవర్ అండ్ ఈ పవర్ -t-x² ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా